హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆధరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ప్రతిరోజు కూడా నా ఎక్స్క్లూజివ్ రివ్యూస్ని ఫాలో అవ్వండి ఇక బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతోందా ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఇది లాస్ట్ టైం నేను నా రివ్యూలో చెప్పాను ఏంటంటే ఈసారి సీజన్లో లాస్ట్లో అంటే వీక్స్ ఎండ్ అయిపోతున్నప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది అని అది కూడా పదకొండో వారం పన్నెండో వారం లేదా పదమూడో వారం అని క్లియర్గా చెప్పా అయితే అప్పుడు సింగర్ మంగ్లీని అప్రోచ్ అయింది బిగ్ బాస్ టీం మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ అంటే ఎలిమినేట్ అయిపోయిన హౌస్మేట్స్ని తిరిగి తీసుకొచ్చే అవకాశాలు మాత్రం కొద్దిగా కనిపిస్తున్నాయనే చెప్పాలి ఇందుకోసం ఇప్పటి నుంచే క్వారంటైన్లో కొంతమంది ఉండబోతున్నట్లుగా కూడా మనకి టాక్ వినిపిస్తుంది నిజానికి పన్నెండో వారం లేదా పదమూడో వారం రీఎంట్రీ ఉండబోతోంది అని చెప్తున్నారు మరి అది చూడాలి అది కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రీఎంట్రీ అనేది హౌస్ మేట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళ నుంచి ఒకరిని రీఎంట్రీ ఇచ్చేలాగా ఒక ఆలోచన అయితే జరుగుతుంది కానీ అప్పుడు రీఎంట్రీ ఇచ్చి అంటే ఒక పన్నెండో వారం పదమూడో వారం రీఎంట్రీ ఇస్తే అది వేస్ట్ అనేది చెప్పుకోవాలి ఇంకా మరికొన్ని వారాలు మాత్రమే టైం ఉన్న ఈ టైంలో ఇలా రీఎంట్రీ ఇవ్వడం ద్వారా ఒకవేళ ఎవరైనా వస్తే ఒకవేళ వస్తే మళ్ళీ చెప్తున్నా వినండి ఒకవేళ ఎవరైనా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు రీఎంట్రీగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్లేయర్స్ గేమ్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది నో డౌట్ ఎందుకంటే నామినేషన్స్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ముగ్గురు లేదా నలుగురు వస్తే రీఎంట్రీ ఇచ్చిన హౌస్ మేట్ నామినేషన్లోకి రాకుండా సేఫ్ గేమ్ కానీ ఆడితే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఇంట్లోంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఏదైతే ఫ్రమ్ ది బిగినింగ్ డే వన్ నుంచి ఉన్నారో ఇప్పటి వరకు ఏ డెబ్బై రోజుల్లో డెబ్బై ఐదు రోజులు జరిగినాయో ఒక ఎనభై రోజు ఎనభై ఐదో రోజు ఆ స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం కనిపిస్తాయి అప్పుడు ఎందుకంటే వాళ్ళు రీఎంట్రీ ఇచ్చిన నామినేషన్లోకి రాకపోతే ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోయినా చెప్పలేము అలా కాకుండా ఫినాలే వరకు ఒకవేళ టికెట్ అనేది ఒక రేస్ అనేది ఫినాలే రేస్ అనేది ఒక టాస్క్ కానీ పెట్టినా కూడా రీఎంట్రీ ఇచ్చిన హౌస్మేట్ ఆ ఫినాలే టికెట్ అనేది సంపాదించుకున్నా కూడా వేరే హౌస్ మేట్కి అది ప్రాబ్లమే అవుతుంది కాబట్టి బిగ్ బాస్ టీం అనేది ఈ విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే రీఎంట్రీ ఇవ్వడం అనేది ఫెయిరా అన్ఫెయిరా అని చాలా ఆలోచన చేసే ఈ నిర్ణయం అనేది తీసుకుంటారు ఒకవేళ రీఎంట్రీ ఉంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు రాబోతున్నారు ఇది మెయిన్ ప్రశ్న అనేది ఇక్కడ ఇప్పుడు సస్పెన్స్గానే ఉంచారు బిగ్ బాస్ టీం అందరూ కూడా చాలామంది కుమార్ సాయికే ఓటు వేస్తున్నారు కానీ అది చెప్పలేం డైరెక్టర్ సూర్యకిరణ్ వస్తాడా కుమార్ సాయి వస్తాడా దేవి వస్తుందా దివి వస్తుందా సుజాత వస్తుందా లేదంటే కరాట కళ్యాణి వస్తుందా అనేది కూడా చాలా సస్పెన్స్గానే ఉంది అమ్మ రాజశేఖర్ మాస్టర్కి కూడా అవకాశం అనేది లేకపోలేదు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే రీసెంట్గా ఎలిమినేట్ చేసిన మెహబూబ్కి కూడా ఈ రీఎంట్రీ అవకాశం కూడా కల్పించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఎలిమినేట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చి గేమ్ని అంత త్వరగా అనాలిసిస్ చేయలేడు కాబట్టి రీఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా మెహబూబ్ కూడా కల్పిస్తారు అసలు ఈ రీఎంట్రీ అనేది ఇప్పుడు పెడితే ఖచ్చితంగా అది అన్ఫేర్ అవుతుంది మిగతా హౌస్మేట్స్ మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు నామినేషన్స్ అప్పుడు మాత్రం ఆ పవర్ అనేది వాళ్ళు చూపిస్తారు ఇంకో అవకాశం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఏంటి అంటే బిగ్ బాస్ షోని మరో మూడు నాలుగు వారాలు పొడిగిస్తే ఖచ్చితంగా రీఎంట్రీ అనేది పెట్టే అవకాశమే ఉంటుంది అలా కాకుండా అనుకున్న టైంకి అంటే నూట ఐదు ఎపిసోడ్స్కి కట్ చేస్తే మాత్రం ఇప్పుడు వైల్డ్ కార్డ్ రీఎంట్రీ పెట్టడం అనవసరం అనే నా ఉద్దేశం మరి మీకేమనిపిస్తుంది అనేది మాకు వీడియో తీసి పంపించండి మా వాట్సాప్ నెంబర్ గుర్తుందిగా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ వన్ డబల్ జీరో సిక్స్ టూ ఇక మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్ హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్